ఆఫ్టర్నూన్ విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్కు వ్యతిరేకంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అవాంఛనీయ ఘటనలేవి జరగకుండా ముందస్తుగా తెల్లవారుజాము నుంచే బీసీ సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను అరెస్టులు చేస్తుండటంతో ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు మేము కలెక్టరేట్లో ముట్టడిని శాంతియుతంగా చేయాలనుకుంటే పోలీసులు బీసీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మేము ఏం కోరుకుంటా ఉన్నాం మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, మీరు బీసీలకి నష్టం వాటిల్లకుండా కాపు సోదరులకి ఏ విధంగా రిజర్వేషన్లు కల్పిస్తారో మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయకుండా మీరు రిజర్వేషన్లకు జోలికి పోతే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో సమాజంలో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి, ప్రజల మధ్య అంతర్భేదం పెరుగుతుందని మేము చెప్తా ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా మూర్ఖత్వంగా అనేక రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉండడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది, గృహ నిర్బంధం చేస్తున్నారు. మరింత సమాచారం మా కొలీగ్ విజయవాడ నుంచి శరత్ నుండి తెలుసుకుందాం. శరత్, ఇంతవరకు ఎంతమంది కాపు నేతలను బీసీ నేతలని గృహ నిర్బంధం చేశారు, అలాగే ఇందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా ఈ బీసీ నేతల్లో? రమణ, విజయవాడ నుంచి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకుల్ని రెండు చోట్ల పాతబస్తి ప్రాంతంలో గృహ నిర్బంధంలో తీసుకున్నారు. దాదాపు 10 మంది వీళ్ళంతా మరి కాసేపట్లో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడానికి బయలుదేరి వెళ్తారనగా వీళ్ళందరినీ గృహ నిర్బంధంలో తీసుకోవడం జరిగింది. దీనిపైన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కేవలం కాపుల రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు, తమకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఎటువంటి భరోసా హామీలు, వాటికి ఎటువంటి నష్టం వాటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, దాని మీద ఒక స్పష్టతనిచ్చిన తర్వాత మంజునాథ్ కమిషన్ సంబంధించి విధి విధానాలు ప్రకటించే విషయంలో తమకు కొంత స్పష్టతనివ్వాలి, దానికోసం రెఫరెన్స్ ఇచ్చేందుకు వెళ్ళడానికి కూడా పోలీసులు అంగీకారం చెప్పుకోవడానికి వాళ్ళు తప్పడుతున్నారు. ఇప్పటికీ బీసీ సంఘాల నాయకుల వద్ద పోలీస్ టికెట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి రమణ. ఎటువంటి 4-5 గుమిగుండా కూడా వాళ్ళందరినీ చెదరగొట్టాలి, ఖచ్చితంగా ఎటువంటి చేసకుండా చూడాలని చెప్పి పోలీసులకి స్పష్టమైన ఆదేశాలను ఇవ్వటం జరిగింది. రైట్ శరత్, అంటే ఈ బీసీ నేతల ఫాలోవర్స్ అంటే వీళ్ళ కూడా ఉండే అనుయాయులు వీళ్ళు ఎవరన్నా, వీళ్ళ వెర్షన్స్ ఏంటి? ప్రస్తుతం కలెక్టరేట్ ల వద్ద పరిస్థితి ఎలా ఉంది? కలెక్టరేట్ ల వద్ద క్యాంప్ కార్యాలయం కావచ్చు, విజయవాడ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ పోలీసులు అయితే మొహరం చేశారు. ఎటువంటి ఈ రోజు మాత్రం ఎటువంటి నిరసన ప్రదర్శనలకు ప్రొటెస్టులకు అనుమతించే ప్రసక్తి లేదని పోలీసులు తెలియజెప్తున్నారు. ఏ చిన్న గుంపు 10 మంది 15 మంది గుంపు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన తెలియజేయడానికి కూడా ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి పోలీసులకి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే దీనిపై ప్రభుత్వ స్పందన అయితే ఎలా ఉంది, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తోంది? అంటే ప్రభుత్వం సంబంధించి బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్పష్టంగా చెప్పింది. అంటే మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ లిమిట్ 50% లిమిట్ కు సంబంధించి ఆ లిమిట్ పైన దాటి రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే దానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ రూపొందించడానికి కమిషన్ ఏర్పాటు చేశాం కాబట్టి అది చట్ట ప్రకారమే జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్కి ఎలాంటి నష్టం వాటిల్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేస్తుంది. బీసీలు కూడా ఆందోళన చెందొద్దు, కొంత సంయమనం పాటించాలి. కమిషన్ నివేదిక 9 నెలల పాటు గడిపించాం కాబట్టి అన్ని పరిస్థితులు అధ్యయనం చేసినాకే ఆ కమిషన్ వస్తుంది, అంతవరకు ఎవరు ఆందోళన చెందాల్సిన పర్లేదని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ సరే, థ్యాంక్ యూ.